हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈ రోజు వీడియోలో మీకు కసింతాకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను। దానికన్నా ముందుగా మీలో ఎంతమందికి కసింతాకు అంటే తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి। దీని కోసం మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। తాలింపు కోసం చూడండి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇంకా ఆవాలు తీసుకున్నాను। ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి వేసుకొని అలానే జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి। తర్వాత ఆవాలు వేసుకోవాలి। అవి వేగిన తర్వాత ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి। చూస్తున్నారు కదా, తర్వాత ముందుగా కడిపెట్టుకున్న ఆకుకూరను వేసుకోవాలి। చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో కసింతాకు। దీనివల్ల మనకి నడుము నొప్పి తగ్గుతుందండి। ఎవరికైనా నడుము నొప్పి ఉంటే మీరు కూడా ట్రై చేయండి, నార్మల్ గా కూడా తినొచ్చు। వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని ఉంచుకొని 2 మినిట్స్ తర్వాత మనం ఇలా తిప్పుకోవాలండి। సాధారణంగా ఆకుకూరలన్నీ ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తాయి, వేగిన తర్వాత కొంచెం అయిపోతుంది। చూడండి ఇలా అయిన తర్వాత కొద్దిగా పసుపు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। సాల్ట్ కన్నా ఎక్కువ కల్లుప్పు లేదా పింక్ సాల్ట్ ఎక్కువ వాడితే హెల్త్ కి మంచిదండి। వేసుకున్నాక బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి। చూడండి ఫ్రై ఎలా అయ్యిందో, చాలా టేస్ట్ గా ఉంటుందండి। అలానే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి। నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి।